So dear students, ippudu active voice lo step 11 lo unnam. Ikkada manam nechukoboyedi past perfect tense. So danikante mundu intaku mundu nenu chaala saarlu cheppanu active voice lo manam ippudu varaku 10 steps anevi complete chesam. So ee 10 స్టెప్ లకి సంబంధించినటువంటి 10 వీడియోలు మీకు కేవి స్పోకెన్ ఇంగ్లీష్ వారు అందిస్తున్నారు. మరి ఇందులో ఆ 10 వీడియోలలో మీరు ఏదైనా మిస్ అయినట్లయితే, అంటే మీరు ఏదైనా చూడనట్లయితే వెంటనే ఆ వీడియోలన్నింటిని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, అంటే ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి అనుభవం కోసం మీకు ఇలా చెప్పడం జరుగుతుంది. ప్రతిసారి చెప్తున్నాను నేను. ఓకే, మీరు ఇందులో స్టెప్ బై స్టెప్ గైడ్ కాబట్టి ఇది ఒక స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఇంకా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ తీసుకున్నాను. సో ఇందులో పాస్ట్ టైంలో అంటే గతంలో జరిగినటువంటి ఏవైనా రెండు పనులలో ఏది ముందు జరిగింది చెప్పేటువంటి సందర్భంలో మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. ఐ హ్యాడ్ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్ అంటే నిన్న అతను వచ్చే ముందే నేను మాట్లాడాను. ఓకే, సో అతను రావడానికి ముందే నేను మాట్లాడేశాను అని చెప్పేసి దీని అర్థం అన్నమాట. అంటే నేను మాట్లాడాను అనేది ముందు జరిగింది, తర్వాత అతను వచ్చిండు. ఓకే, సో ఇలా ఏది ముందు ఏది తర్వాత అనేటువంటి, కానీ రెండు పాస్ట్లో జరిగినవే చూడండి, ఇది గమనించాలి. ఓకే, రెండు పాస్ట్లో జరిగినటువంటి యాక్షన్సే, కానీ ఒక యాక్షన్ ముందు ఒకటి తర్వాత జరిగింది. సో అది ఏది ఎప్పుడు జరిగిందో కొంత ఆ సమయంలోని డిఫరెన్స్ని మనం చూపించడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్, హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను మాట్లాడానా. వాట్ హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను ఏం మాట్లాడాను. వై హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను ఎందుకు మాట్లాడాను. నిన్న అతను వచ్చే ముందే నేను ఎందుకు మాట్లాడాను. వేర్ హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను ఎక్కడ మాట్లాడాను. వెన్ హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను ఎప్పుడు మాట్లాడాను. హౌ హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను ఎలా మాట్లాడాను. సో ఇది ఓకే. సో వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐ హ్యాడంట్ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను మాట్లాడలేదు. హ్యాడంట్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను మాట్లాడలేదా. వాట్ హ్యాడ్ అండ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను ఏం మాట్లాడలేదు. వై హ్యాడ్ అండ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను ఎందుకు మాట్లాడలేదు. వేర్ హ్యాడ్ అండ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను ఎక్కడ మాట్లాడలేదు. వెన్ హ్యాడ్ అండ్ ఐ టాక్డ్ బిఫోర్ హీ కేమ్, నిన్న అతను వచ్చే ముందే నేను ఎప్పుడు మాట్లాడలేదు. చూడండి, ఇక్కడ ఎస్టర్డే అనేది యూజ్ చేయలేదు కూడా. ఒకవేళ యూజ్ చేసినా తప్పేం కాదు, ఎందుకంటే ఎస్టర్డే అనే దాంట్లో చాలా సమయం ఉంటుంది. ఓకే, అది ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. వెన్ హ్యాడ్ అండ్ ఐ టాక్డ్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే నేను ఎప్పుడు మాట్లాడలేదు.
How hadn't I talked yesterday before he came? నిన్న అతను వచ్చే ముందే నేను ఎలా మాట్లాడలేదు. చూసారా? సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్లో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో నెక్స్ట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, టాక్డ్ అనేది వర్బ్ కదా, సో ఈ వర్బ్ మార్చండి. ఓకే, అలాగే కేమ్ కూడా మార్చవచ్చు, కానీ మీ ఇష్టం. అది ఏదైతే సూటబుల్లో ఆ వర్బ్ని అక్కడ రీప్లేస్ చేస్తూ మీరు వర్బ్స్ని చేంజ్ చేసి కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఐ అనే సబ్జెక్ట్ని తీసేసి వేరే సబ్జెక్ట్స్ని, అంటే వి, యూ, దై, హీ, షీ, ఇట్, రామ, రవి, రాజు, సీత, ఏదైనా సరే ఒకటి సబ్జెక్ట్ని మార్చి కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది చాలా చక్కగా మీకు అర్థమైపోతుంది. అలాగే మైండ్లో కూడా ఇది ప్రింట్ అయిపోయి మీరు ఇంకెప్పటికీ మర్చిపోరు. ఓకే, సో ఇలా ప్రాక్టీస్ చేయండి, ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు యాక్టివ్ వాయిస్లోని స్టెప్ 12లో మనం ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో దీనికంటే ముందు 11 స్టెప్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఆ 11 స్టెప్స్కి సంబంధించినటువంటి 11 వీడియోస్ మీకు అవైలబుల్గా ఉన్నవి. సో వాటిని ముందుగా ఒకవేళ మీరు చూడనట్లయితే, ఆ 11 వీడియోస్ని మీరు చూసిన తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే మీరు ఒక ఆర్డర్లో నేర్చుకున్నట్టు ఉంటుంది, అలాగే చాలా చక్కగా మీకు అర్థమైపోవడం అనేది జరుగుతుంది. సో డూ ఇట్ ఫస్ట్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ తీసుకొని మనం చెప్పుకుందాం. సో ఇక్కడ చూడండి, ఐ విల్ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా మాట్లాడేసి ఉంటాను. ఓకే, ఐ విల్ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా మాట్లాడేసి ఉంటాను. సో ఇంతకుముందు నేను చెప్పాను ఫ్యూచర్లో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఐ వీల తర్వాత షెల్ అనేది ఉపయోగించాలి, కానీ ఇప్పుడు అది వాడుకలో లేదు. అందుకని ఐ విల్ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇంటరాగేటివ్లో మాత్రం షెల్నే వాడుతున్నారు. ఓకే, సో ఇది చాలాసార్లు చెప్పాను, గుర్తుంచుకోవాలి మరి. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే, షెల్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా మాట్లాడేసి ఉంటానా? వాట్ షెల్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఏం మాట్లాడేసి ఉంటాను? వై షెల్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఎందుకు మాట్లాడేసి ఉంటాను? వేర్ షెల్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఎక్కడ మాట్లాడేసి ఉంటాను? వెన్ షెల్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఎప్పుడు మాట్లాడేసి ఉంటాను? ఓకే, సో ఇక్కడ రేపు నేను ఈ సమయానికల్లా అన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు అనవచ్చా? అనవచ్చు, ఎందుకంటే అక్కడ ఒక నిర్ణయిత సమయాన్ని ఈ సమయానికల్లా అంటున్నాం మనం, కానీ ఒక నిర్ణీత సమయాన్ని అంటే కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఏంటో చెప్పగలరా అనే అర్థం వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే, హౌ షెల్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఎలా మాట్లాడేసి ఉంటాను? ఓకే, సో వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఐ వోంట్ హ్యావ్ టాక్డ్ బై టుమారో బై దిస్ టైమ్. ఐ వోంట్ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా మాట్లాడేసి ఉండను. వోంట్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్.
నేను రేపు ఈ సమయానికల్లా మాట్లాడేసి ఉండనా? వాట్ వోంట్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైం? నేను రేపు ఈ సమయానికల్లా ఏం మాట్లాడేసి ఉండను. వై వోంట్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైం? వై వోంట్ ఐ టాక్డ్ టుమారో బై దిస్ టైం అంటే ఏంటని, నేను రేపు ఈ సమయానికల్లా ఎందుకు మాట్లాడేసి ఉండను? ఓకే, వేర్ వోంట్ ఐ హ్యావ్ టాక్ టుమారో బై దిస్ టైం? నేను రేపు ఈ సమయానికల్లా ఎక్కడ మాట్లాడేసి ఉండను? వెన్ వోంట్ ఐ హ్యావ్ టాక్ టుమారో బై దిస్ టైం? నేను రేపు ఈ సమయానికల్లా ఎప్పుడు మాట్లాడేసి ఉండను? హౌ వోంట్ ఐ హ్యావ్ టాక్ టుమారో బై దిస్ టైం? నేను రేపు ఈ సమయానికల్లా ఎలా మాట్లాడేసి ఉండను? సో ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటండి ఐ. సో ఈ ఐ ప్లేస్లో మీరు వై యు హీ షీ ఇట్ దే వీటిల్లో లేదా రామ సోమ సీత గీత ఇలా ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ని ఉంచి ఈ సెంటెన్సెస్ అన్నింటినీ మీరు మళ్ళీ చదువుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. అలా అయితే మీరు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ స్టెప్ 13. యాక్చువల్లీ మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్ అనేది కంప్లీట్ చేసాము ఇప్పటికల్లా. సో అది 12 స్టెప్స్లో మనం పూర్తి చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో మనం స్టెప్ 13లో ఉన్నాం. సో ఆ 12 వీడియోస్ అనేవి మీరు ముందుగా ఒకసారి చూసుకున్న తర్వాత ఈ వీడియో అనేది చూస్తే మీకు ఇంకా ఒక మంచి అవగాహన అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇది నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను, ఎందుకంటే 12 స్టెప్స్ మీరు పూర్తిగా చూసి 13 స్టెప్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, 13 స్టెప్ అనేది మీకు ఈజీగా అర్థమైపోవడం జరుగుతుంది, అలాగే ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి ఫీల్ అనేది ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, 13th స్టెప్ లేదా స్టెప్ 13 ప్యాసివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐ ఆమ్ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు సలహా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఐ ఆమ్ అడ్వైజ్డ్ టుడే అంటే ఇక్కడ ఐ అనేది ఏంటండి, ఆబ్జెక్ట్. ఎస్, ఎందుకంటే సలహా మనకే ఇచ్చారు. ఐ అడ్వైజ్డ్ అంటే నేను సలహా ఇచ్చినట్లు అవుతుంది. ఓకే, ఐ ఆమ్ అడ్వైజ్డ్ టుడే, ఓకే, నాకు ఈరోజు సలహా ఇచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించాలి, లేదంటే ఇక్కడే చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. ఓకే, సో ఏంటంటే ఐ ఆమ్ అడ్వైజ్డ్ అంటే నేను సలహా ఇచ్చాను అన్నట్లు చెప్తూ ఉంటారు కొంతమంది, అది రాంగ్ వే. యాక్చువల్లీ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఓకే, మనం మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మెయిన్ కోర్సులో మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటి సెంటెన్సెస్ని మనం పలకడం ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో అది దృష్టిలో ఉంచుకోవాలి. మెయిన్ కోర్సులోని యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది మీరు పూర్తిగా చూసుకొని ఈ వీడియోలు మీకు అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోకి మారినప్పుడు జరిగేటువంటి మార్పులను మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి మీకు చాలా చక్కగా అర్థమవడం జరుగుతుంది, అలాగే వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. సో ఐ ఆమ్ అడ్వైజ్డ్ టుడే అంటే ఏంటండి, నాకు ఈరోజు సలహా ఇచ్చారు. ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు సలహా ఇచ్చారా? వాట్ ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు ఏం సలహా ఇచ్చారు? వై ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు ఎందుకు సలహా ఇచ్చారు? వేర్ ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు ఎక్కడ సలహా ఇచ్చారు? వెన్ ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు ఎప్పుడు సలహా ఇచ్చారు? హౌ ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు ఎలా సలహా ఇచ్చారు? సో
వీటిలో ఇంతకు మునుపు చెప్పుకున్నట్లుగానే అడ్వైజ్డ్ అనే దాంట్లో దాన్ని మార్చేసి అంటే వేరే వర్బ్తో రీప్లేస్ చేసి మీరు ఈ వాక్యాలను బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ ఐ అనేది ఆబ్జెక్ట్ కదా, సో దీనికి బదులుగా మీరు ఇంకా ఏదైనా వేరే కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు. వి కానీ దే కానీ అక్కడ సూటబుల్ సూటబుల్ ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఓకే, సో ఆబ్జెక్ట్ అంటే కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ ఫామ్ మీ అనేది రాలేదు, ఎందుకు దాని గురించి మనం ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మెయిన్ సబ్జెక్ట్లో మనం చెప్పేసుకున్నాం. ఓకే, సో అది మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఓకే, మెయిన్ కోర్సులో మనం దాని గురించి పూర్తి వివరణ అనేది తెలుసుకున్నాం. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో స్టెప్ 14లో ఉన్నాం. ఓకే, స్టెప్ 14లో మనం నేర్చుకోబోయేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ప్యాసివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంతకు మునుపు అయినటువంటి 13 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటికి సంబంధించినటువంటి 13 వీడియోస్ని మీరు ఒకవేళ చూడనట్లయితే, ఒకసారి ఆ వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా మంచి అవగాహన అనేది వస్తుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో చూద్దాం మరి. ఐ వాజ్ అడ్వైజ్డ్ యెస్టర్డే, నాకు నిన్న సలహా ఇచ్చారు. వాజ్ ఐ అడ్వైజ్డ్ యెస్టర్డే, నాకు నిన్న సలహా ఇచ్చారా. వాట్ వాజ్ ఐ అడ్వైజ్డ్ యెస్టర్డే, నాకు నిన్న ఏం సలహా ఇచ్చారు. వై వాజ్ ఐ అడ్వైజ్డ్ యెస్టర్డే, నాకు నిన్న ఎందుకు సలహా ఇచ్చారు. వేర్ వాజ్ ఐ అడ్వైజ్డ్ యెస్టర్డే, నాకు నిన్న ఎక్కడ సలహా ఇచ్చారు. వెన్ వాజ్ ఐ అడ్వైజ్డ్, నాకు నిన్న ఎప్పుడు సలహా ఇచ్చారు. లేదా ఇక్కడ నిన్న అనేది వాడనవసరం లేదు, వెన్ వాజ్ ఐ అడ్వైజ్డ్ అంటే నాకు ఎప్పుడు సలహా ఇచ్చారు అంతే. ఎస్టర్డే అనేది వాడితే వెన్ వాజ్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే అంటే నాకు నిన్న ఎప్పుడు సలహా ఇచ్చారు. ఓకే, సో నిన్న అనే దాంట్లో ఏ సమయంలో అని, ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా అనే అర్థం వస్తుంది అనమాట ఎప్పుడు అంటే ఇంకా. ఓకే, సో హౌ వాజ్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఎలా సలహా ఇచ్చారు. ఓకే, సో ఇంతకు మునుపు నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి వీడియోలోనూ నేను మీకు చెప్తానే ఉన్నాను. ఓకే, సో దాన్ని తప్పకుండా మీరు ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని తీసుకొని మీరు దాన్ని వేరే వర్బ్తో రీప్లేస్ చేసి ఈ వాక్యాలన్నింటినీ తిరిగి చదివినట్లయితే మీకు ఇంకా ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఓకే, సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐ ప్లేస్లో పర్సన్స్ని మార్చేయండి. ఓకే, వై దే హీ షీట్ ఇట్లా మనకు రకరకాల పర్సన్స్ అనేవి ఉన్నవి కదా, ఈ పర్సన్ని మార్చేసి మీరు దాని ద్వారా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా ప్రాక్టీస్ పెరిగి మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఐ వాజంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న సలహా ఇవ్వలేదు. వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న సలహా ఇవ్వలేదా. వాట్ వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఏం సలహా ఇవ్వలేదు. వై వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఎందుకు సలహా ఇవ్వలేదు. వేర్ వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఎక్కడ సలహా ఇవ్వలేదు. వెన్ వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఎప్పుడు సలహా ఇవ్వలేదు. లేదా వెన్ వాజంట్ ఐ అడ్వైజ్డ్ అంటే నాకెప్పుడు సలహా ఇవ్వలేదు. హౌ వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఎలా సలహా ఇవ్వలేదు. సో ఇది మీరు ఇంతకు మునుపు చెప్పుకున్నట్లు వర్బ్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐ ప్లేస్లో వేరే
వేరే సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ ఫామ్ని తీసుకొని సూటబుల్ పర్సన్ని తీసుకొని మీరు ఇవి ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఇంకా ప్రాక్టీస్ అనేది పెరిగి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనం స్టెప్ 15లో ఉన్నాం. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంతకు మునుపు నేను చాలాసార్లు చెప్పినట్లు స్టెప్ 14 వరకు, అంటే 14 స్టెప్స్ అనేవి మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ 14 స్టెప్స్కి సంబంధించినటువంటి 14 వీడియోస్ని మీరు చూడనట్లయితే, ముందుగా ఆ వీడియోలను చూసి ఈ వీడియోని చూసినట్లయితే మీరు ఒక ఆర్డర్లో నేర్చుకుంటున్నటువంటి ఫీల్ అనేది ఉంటుంది. ఓకే, సో దానివల్ల మీకు అవగాహన అనేది పెరుగుతుంది. ఎనీవేస్, కమింగ్ టు ద పాయింట్, సో స్టెప్ 15 సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో చూద్దాం. ఐ విల్ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు సలహా ఇస్తారు. షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు సలహా ఇస్తారా. వాట్ షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఏం సలహా ఇస్తారు. వై షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎందుకు సలహా ఇస్తారు. వేర్ షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎక్కడ సలహా ఇస్తారు. వెన్ షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎప్పుడు సలహా ఇస్తారు. హౌ షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎలా సలహా ఇస్తారు. సో వీటిలో ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పాను నేను, వర్బ్స్ అనేవి రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మరింత ప్రాక్టీస్ అనేది పెరిగి ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ లేదా పర్సన్ని, అంటే ఐ బదులు వై, యు, హీ, షీ, ఇట్, రామ, సోమ, సీత, గీత ఇలాంటి ఏదైనా ఒక సబ్జెక్ట్ని లేదా పర్సన్ని చేంజ్ చేయడం ద్వారా మీరు ఇదే వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని చేంజ్ చేయడం ద్వారా కూడా దాని యొక్క అర్థాన్ని మార్చి మీరు బాగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని ఇప్పుడు చూద్దాం. ఐ వోంట్ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు సలహా ఇవ్వరు. వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు సలహా ఇవ్వరా. వాట్ వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఏం సలహా ఇవ్వరు. వై వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎందుకు సలహా ఇవ్వరు. వేర్ వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎక్కడ సలహా ఇవ్వరు. వెన్ వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎప్పుడు సలహా ఇవ్వరు. హౌ వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎలా సలహా ఇవ్వరు. సో ఈ విధంగా మనం వీటిని చదువుకోవచ్చు. అలాగే ఇంతకు మునుపు చెప్పినట్లు ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజర్ అనేటువంటి వర్బ్కి బదులుగా వేరే వర్బ్ని రీప్లేస్ చేసి ఇవే వాక్యాలను మీరు మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా మీరు మరింత ప్రాక్టీస్ అనేది పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ లేదా పర్సన్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ పర్సన్ని మార్చినట్లయితే, ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఐ అనేది సబ్జెక్ట్ కాదు, ఓకే, ఆబ్జెక్ట్. నేను క్యాజువల్గా చెప్తున్నాను మీకు, ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ అంటున్నాను అందుకనే. ఓకే, పర్సన్ ఏదైతే ఉందో దాన్ని మార్చేసి మీరు వేరే పర్సన్ని రీప్లేస్ చేయడం ద్వారా మీరు ఇవే వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదివి ప్రాక్టీస్ అనేది పెంచుకోవడానికి వీలుంటుంది. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్.